భారత మిలిటరీని ఐదు కమాండ్లుగా విభజించాలని నిర్ణయించుకుంది ఇండియా పాకిస్తాన్ చైనాని ఢీకొట్టాలంటే ప్రత్యేక వ్యూహం తప్పదని భావించిన భారత్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుందట గత కొంతకాలంగా భారత్ ఆర్మీని ఐదు ప్రత్యేక విభాగాలుగా ఐదు కమాండ్లుగా విభజించాలని భావిస్తోంది ఇన్నాళ్లకు దానికి ముహూర్తం కుదిరింది తాజాగా దీనిపై వడివడిగా వేగంగా అడుగులు ముందుకు వేయడానికి సిద్ధమవుతోంది ఇండియన్ ఆర్మీ ఇండియా వైశాల్యం పరంగా ఎంతో విశాలమైన దేశం అందుకే ఈ విస్తీర్ణానికి తగినట్లు తన మిలిటరీ వ్యూహాలను సైతం మార్చుకుంటోంది భారతదేశం అమెరికా చైనాల తరహాలోనే ఇండియన్ మిలిటరీని ఐదు కమాండ్లుగా విభజిస్తోంది అంతేకాదు ప్రతి విభాగంలోనూ ఎయిర్ ఆర్మీ నేవీతో అనుబంధం ఉండేలా సమైక్య సమగ్ర దళాలుగా విభజిస్తోంది చైనా అమెరికాలో ప్రస్తుతం ఇదే విధానాన్ని అవలంబిస్తోంది ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమ మధ్య కమాండ్లుగా డివైడ్ చేశారు ఇదే తరహాలో ఇండియా సైతం ఇకపై తన మిలిటరీని విభజించడానికి రెడీ అయింది ఉత్తర కమాండ్ కి కేంద్రంగా లక్నో వ్యవహరిస్తోంది ఈ నిర్ణయం వల్ల వడివడిగా నిర్ణయాలు తీసుకోవడం ఎక్కడికక్కడా వేగంగా చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు గత కొన్నేళ్లుగా దీనిని అమలు చేయాలని సీనియర్ మిలిటరీ అధికారులు పట్టుబడుతున్నారు అయితే త్రివిధ దళాల అధిపతిగా బిపిన్ రావత్ నియామకం తరువాత దీనిపై కదలిక వేగవంతమైంది అమెరికా చైనాతో పాటు పలు దేశాలు అనుసరిస్తున్న ఈ విధానాన్ని పక్కాగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారట దేశంలోని వివిధ భూభాగాలు ఆ దేశ సరిహద్దు దేశాలలోని పరిస్థితులు ఒకేలా ఉండవు వాతావరణ పరిస్థితులు సైతం భిన్నం అందుకే చైనా పాకులను ఒకే ఘాటన కట్టేయలేం అందుకే ఎంతో కసరత్తులు చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు త్వరలోనే దీనిని అమలు చేయాలని భావిస్తున్నారు బిపిన్ రావత్ టీం తీసుకున్న నిర్ణయాన్ని భారత సర్కార్కి సైతం తెలియజేశారు దీనికి మోదీ సర్కార్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో ఇకపై భవిష్యత్తులో చైనాకి ప్రత్యేకంగా ఓ కమాండ్ పాకిస్తాన్కి సపరేట్గా మరో కమాండ్ని ఏర్పాటు చేయడానికి రెడీ అయింది దీంతో ఆ రెండు దేశాలపై ఎలాంటి వ్యూహం అనుసరించాలో ఈ దేశాల సరిహద్దులలో మిలిటరీలో ఎలాంటి శిక్షణ ఇవ్వాలో స్పెషల్ టీంలు ఏర్పాటు చేస్తారు చైనా పాకిస్తాన్ ఆ దేశాల మిలిటరీకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు అక్కడి సైన్యాన్ని ఎదురించడానికి అనుసరించాల్సిన వ్యూహాలను సైతం ఈ ప్రత్యేక టీములు రచిస్తాయి వీటితో ఇకపై చైనా పాకిస్తాన్ లాంటి దేశాల మిలిటరీపై ఫోకస్ పెంచనున్నారు వీటి ఏర్పాటు తర్వాత ఫలితాలను అనుసరించి చేయాల్సిన మార్పులు చేర్పులలో త్వరలోని త్రివిధ దళాల అధిపతులు ఓ నిర్ణయం తీసుకుంటారు ప్రత్యేక కమాండ్ల ఏర్పాటు తర్వాత ఏం జరుగుతుందో చూడాలి